हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सो इवाल मनम डाइट रेसिपीस काकुंडा इवाल मनम पोट्लकाय तो स्नैक आइटम चेस्तुन्नानंडी। जस्ट मन की टू इंग्रीडियंट्स उंटे सरिपोतुंदी। सो ई टू इंग्रीडियंट्स तोने मनम इवाल स्नैक आइटम चेस्तुन्नामु। अदेंटंटे पोट्लकाय रिंग्स। सो मिगतावन्नी मन की किचन लो अवेलेबल उंडे स्पाइसेस मात्रमे। सो इवाल नेनु पोट्लकाय रिंग्स चेस्तुन्नानु। सो पोट्लकायनु मुंदुगा इला पील आफ चेसि पेट्टुकोवाली। सो कंप्लीट पील आफ चेयकुंडा अला కొద్దిగా వదిలేసామంటే మనం క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట। సో రింగ్స్ కి పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం కొంచెం ఈ పొట్లకాయని పల్చగా కట్ చేసి పెట్టుకోవాలి। మరి మందంగా కట్ చేసి పెట్టుకున్నామంటే అది ఫ్రై అవదన్నమాట సరిగా। సో లోపల ఏదైతే సీడ్స్ అలాగే స్టఫ్ ఏదైతే ఉందో అది ఈ విధంగా నైఫ్ తో క్లీన్ చేసుకోవాలి। సో అది ఉంటే మనకి రింగ్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావు। సో ఈ విధంగా కంప్లీట్ గా పీల్ ఆఫ్ లోపల క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది। సో ఇప్పుడు మనం హ్యాపీగా రింగ్స్ అనేది కట్ చేసుకోవచ్చు। సో చూసారు కదా ఈ విధంగా చాలా పల్చట ఇంకా పల్చగా చేసుకున్న మనకి టేస్ట్ అనేది ఉండదన్నమాట। సో మీడియం గానే మనం పల్చగా కట్ చేసుకోవాలి। సో ఇక్కడ నేను ఒక బౌల్ శనగపిండి తీసుకున్నాను। అందులో ఉప్పు కారం పసుపు జీలకర్ర నువ్వులు అలాగే వంట సోడా ఇవి మాత్రం వేసి నేను బ్యాటర్ రెడీ చేసుకున్నాను। సో ఈ నువ్వులు వేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడక్కడ ఫ్రై అయిన తర్వాత మనకి ఈ రింగ్స్ లో మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట। సో నువ్వులు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు। సో ఇక్కడ బేకింగ్ వంట సోడా మాత్రం 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి। సో నువ్వులు వేసాను చూశారు కదా, నువ్వులు జీలకర్ర కంపల్సరీ మనం వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది। సో కంపల్సరీ ట్రై చేయండి। సో బ్యాటర్ రెడీ అయిపోయింది మనకి। సో బజ్జీల పిండి లాగా ఉంటుందన్నమాట, ఇంకొంచెం థిక్గానే ఉంటుంది। సో ఇందులో స్మాల్ టిప్ ఏంటంటే మనకి ఈ రింగ్స్ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలి అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుంటాం కదా, ఆ వేడి ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఈ బ్యాటర్లో వేసామంటే మనకి ఈ రింగ్స్ అనేది పర్ఫెక్ట్గా అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి। సో ఈ టిప్ అనేది మర్చిపోకుండా ట్రై చేయండి। ఇక్కడ ఆయిల్ వేడెక్కింది, సో ఇక్కడ నేను బజ్జీలు వేసేస్తున్నాను। సో చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో వేసుకొని మనం టూ సైడ్స్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే। సో ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగా ఉంటుంది। సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు। సో పొట్లకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసిస్తే పొట్లకాయ అని తెలియకుండానే ఈజీగా తినేస్తారు। సో ఈ విధంగానే మనం మిగతా రింగ్స్ని కూడా ఫ్రై చేసుకుందాం। సో చూసారు కదా ఈ విధంగా బాగా క్రిస్ప్ అయింది, లోపల పొట్లకాయ కూడా మనకి బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట। సో చూసారు కదా మన ఇదండి టేస్టీ టేస్టీ వేడివేడిగా ఉండే పొట్లకాయ రింగ్స్ ఈవినింగ్ స్నాక్ ఐటెం పిల్లల కోసం రెడీ అయిపోయింది। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే నా లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్।